ప్రైస్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13. సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమైన రెండు రాజ్యాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో ఉంటాడు. ఒకటి అంధకార సంబంధమైన రాజ్యమైతే, రెండవది వెలుగు సంబంధమైన రాజ్యం. అంధకార సంబంధమైన రాజ్యానికి అధికారి అపవాది, వెలుగు సంబంధమైన రాజ్యానికి క్రీస్తు అధిపతి. యేసుక్రీస్తు మనుషులను రక్షించి సాతాను రాజ్యంలో నుండి వారిని తన రాజ్యంలోనికి తీసుకువస్తాడు. వారికి వెలుగును ఇవ్వడం ద్వారా, తన యొక్క అమిత శక్తితో వారిని వెలుగు సంబంధులుగా చేయడం ద్వారా ఈ విధంగా జరిగిస్తాడు. ప్రస్తుతం ఈ ప్రపంచమంతటా సాగుతున్న దేవుని పని ఇదే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరుచునేయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును, గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని. ప్రియులారా, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏసయ్య తండ్రికి ప్రార్థిస్తూ ఈ విధంగా అంటున్నాడు, తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసేదనని చెప్పెను. ప్రియులారా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మరణం యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను, గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్ములను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి నీవు ప్రేమించు నీ కుమారుని యొక్క రాజు నివాసులనుగా చేసినందుకు నీకు స్తోత్రములు.
తండ్రి, మేము పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే నీ యందు వెలుగై ఉన్నాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక నీకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మా ఎడల విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.